అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా భావించి సుపరిపాలన అందించారు కాబట్టే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అదే తరహాలో ఆయన తనయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రారంభించారని కొనియాడారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఇక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను మంత్రి విశ్వరూప్ ప్రారంభించారు. అనంతరం మొగల్తూరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి స్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి జ్యోతిషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా గ్రామ గ్రామాన ఆ మహానాయకుని జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఉదయం నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా పార్టీ పిలుపు మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఇప్పుడే నర్సాపూర్లో గౌరవ శాసనసభ ప్రసాదరాజు గారి యొక్క ఆహ్వానం మేరకు దివంగత నేత ప్రీతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాల అలంకారం చేసుకుని ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించుకుని ఈరోజు ఇప్పుడే బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పరచుకోవడం జరిగింది.